హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మీ ఓన్ గా 3D లైవ్ వాల్ పేపర్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈరోజు టాపిక్ లోకి వెళ్తే, స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంది. ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ గా ప్లేస్టోర్ లో ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి వేరు వేరు కేటగిరీస్ ఉంటాయి చూసారు కదా, ఇవన్నీ కూడా మంచి మంచి 3D లైవ్ వాల్ పేపర్స్. ఇందులో మీకు నచ్చిన ఏదైనా 3D లైవ్ వాల్ పేపర్ మీరు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా కేటగిరీపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత సెట్ యాజ్ వాల్ పేపర్ అంటే ఇమీడియట్గా అది మీ వాల్ పేపర్గా సెట్ అవుతుంది. కేవలం ఇక్కడున్న వాల్ పేపర్సే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రీమియం అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా మంచి వాల్ పేపర్స్ ఉంటాయి, కాకపోతే ఇవి పెయిడ్ వాల్ పేపర్స్ అన్నమాట. వీటి కోసం మనం ఒక్కొక్కటి 10 రూపీస్ ఇచ్చి పర్చేస్ చేయవలసి ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేయవచ్చు, లేదా ఇక్కడ హోమ్ అని ఉంది కదా, అక్కడ నుంచి ఫ్రీ వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 3D లైవ్ వాల్ పేపర్స్, మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే కేటగిరీస్ వైజ్ కాకుండా ఇక్కడ ట్రెండింగ్ బై యూజర్స్ అని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి కూడా మనం వాల్ పేపర్గా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు వాల్ పేపర్స్ తయారు చేయొచ్చు అని చెప్పాను. దానికోసం మీరు ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూస్ చేయాలి. దీనికోసం ఇక్కడ మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేయండి. లేదా కింద కెమెరా బటన్ ఉంది, అక్కడ నుంచి ఫోటో క్లిక్ చేయొచ్చు. లేదా గ్యాలరీ నుంచి ఏదైనా యాప్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను. మొత్తం మనం 4 లేయర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాక్గ్రౌండ్, మిగతా 3 కూడా లేయర్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఫోన్ అవుట్లైన్ కనిపిస్తుంది. ఈ అవుట్లైన్లోకి మనం బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ లేయర్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మరికొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ ఉన్నవి వద్దు, వేరేవి కావాలి అనుకుంటే మాత్రం మీరు చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్న ఒక ఇమేజ్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక లేయర్ యాడ్ చేయాలి. ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను, చూసారు కదా, ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఈ ఇమేజ్ కావాలనుకుంటే మీరు రీసైజ్ చేసుకోవచ్చు, జస్ట్ పించ్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అలాగే మీరు దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ లేయర్, ఇంకొక ఇమేజ్ యాడ్ చేశాను. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ప్రీవ్యూ చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ప్రీవ్యూ అనే బటన్ ఉంది, అక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి ప్రివ్యూ కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, మనం కావాల్సిన విధంగా ఒక 3D లైవ్ వాల్ పేపర్ని తయారు చేసుకోవచ్చు. మీరు సెట్ యాజ్ వాల్ పేపర్ అనే బటన్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇమీడియట్గా ఇది వాల్ పేపర్గా సెట్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి అద్భుతమైన 3D లైవ్ వాల్ పేపర్స్ మీ సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని కావాలనుకుంటే మీరు పోస్ట్ చేయొచ్చు, లేదా సేవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా 3D లైవ్ వాల్ పేపర్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.